హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకేఎస్ఏఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ సో లాస్ట్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు గ్రీన్ హైడ్రోజన్ మనం దీని గురించి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగిందని చెప్పుకున్నాం ఈవెన్ న్యూస్ పేపర్లో కూడా అది వచ్చింది మెయిన్ ఎడిషన్లో ఇందులో ఇచ్చిన మూడు కరెక్టేనండి డైరెక్ట్ ఫ్యూయల్గా వాడచ్చు న్యాచురల్ గాస్తో కలపచ్చు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్లో కూడా వాడచ్చు సో ఆల్ త్రీ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ ఇంకా మనం ఈరోజు టాపిక్ మనకి బ్రిక్స్ అనేటటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉంది బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ముందుగా ఉన్న బ్రిక్కే రెండు వేల పదిలో సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది అయితే ఈ బ్రిక్స్ సమూహంలోకి కొత్తగా టర్కీని చేర్చుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఆ దేశం కూడా బ్రిక్స్లో చేరేందుకు కాను తన యొక్క ఉత్సాహాన్ని ప్రకటించింది తన యొక్క యూనో రెడీనెస్ని ప్రకటించింది అయితే భారతదేశం దీనికి సంబంధించి మిగతా దేశాలతో ఆలోచించి ఆ దేశాలు ఓకే అని అంటే మేము బ్రిక్స్ని బ్రిక్స్లోకి టర్కీని ఆహ్వానిస్తామని కూడా చెప్పింది సో దీనికి సంబంధించి మనకి ఈ టాపిక్ని కరెంట్ అఫైర్స్లో ఈరోజు చూద్దాం ముఖ్యంగా అసలు బ్రిక్స్ అంటే ఏంటి టర్కీ ఒకవేళ జాయిన్ అయితే భారతదేశానికి కలిసి వచ్చేటటువంటి అంశాలు అలాగే దానివల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు అయితే బ్రిక్స్ అనేటటువంటి ఈ యొక్క సమూహాన్ని ఇంకా పెద్దదిగా చేయడానికి భారతదేశం తీసుకుంటున్నటువంటి స్టాన్స్ ఎందుకంటే చాలా దేశాలు బ్రిక్స్లోకి రావడానికి వాళ్ళ తాలూకా ఇంట్రెస్ట్ని చూపిస్తున్నాయి సో ఈ క్రమంలో భారతదేశం తాలూకా స్టాన్స్ ఏంటి అలాగే బ్రిక్స్ అసలు భారతదేశానికి ఏ విధంగా అది ఇంపార్టెంట్ అలాగే ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్ అంటే మనకు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి సో ఇవన్నీ కూడా మనం ఈరోజు చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా న్యూస్లో టర్కీ బిడ్ టు జాయిన్ బ్రిక్స్ అంటే బ్రిక్స్లో టర్కీ జాయిన్ అవుతాను అనుకుంది అవ్వాలని అనుకుంటోంది ఈ పొలిటికల్ మూవ్ డెఫినెట్గా ఈయూ ఎసెస్ఎన్ ప్రాసెస్ ఆర్ సిగ్నల్ ఫ్రస్ట్రేషన్ విత్ యు అంటే బ్రిక్స్ జాయిన్ అయ్యేటటువంటి ఈ ప్రాసెస్ ఏ విధంగా ఐరోపా సమాఖ్యలో కానీ లేదా భారతదేశానికి సంబంధించి కానీ ఇది ఏ రకమైనటువంటి రాజకీయ మార్పులను తీసుకురాబోతోంది సో దీంతోపాటు ఐరోపా సమాఖ్యాకి దగ్గరగా మనకి బ్రిక్స్ ఉంది టర్కీ ఉంది కాబట్టి సో దాంతో మనం చేసుకునేటటువంటి ఒప్పందాల్లో కూడా టర్కీ మనకి ఎలా కలిసి వస్తుంది ఎందుకంటే బ్రిక్స్లో కనుక టర్కీ వస్తే మొట్టమొదటి ఐరోపా దేశం అవుతుంది ఎందుకంటే బ్రెజిల్ సౌత్ అమెరికాలో ఉంది రష్యా రష్యాలో ఉంది ఇండియా ఇటు ఉంది అలాగే చైనా విడిగా ఉంది సౌత్ ఆఫ్రికా ఆఫ్రికాలో ఉంది యూరోపియన్ దేశాలు ఒక్కటి కూడా లేవు కదా సో అందులో నుంచి కనుక టర్కీ వస్తే టర్కీ తాలూకా ప్రభావం వేరే దేశాల మీద ఉంటుంది ఆ దేశ సో దీనికి సంబంధించి అలా బ్రిక్స్ అనేది కనుక మనం చూస్తే రెండు వేల తొమ్మిదిలో ఈ బ్రిక్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది చైనాలో షాంఘాయ్లో దీన్ని హెడ్ క్వార్టర్స్ పెట్టి ముందుగా దీన్ని ఫౌండ్ చేశారు ఇది బేసికల్గా ఏంటంటే ఐదు దేశాల యొక్క సమూహాన్ని రిప్రజెంట్ చేస్తుంది సౌత్ ఆఫ్రికా రెండు వేల పదిలో జాయిన్ అయింది అసలు మొదట దీన్ని బ్రిక్ అనేటటువంటి వర్డ్నే బ్రిటిష్ ఎకనామిస్ట్ అంటే పెరుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలు ఎమర్జింగ్ ఎకనామిస్ అన్నాడు ఆయన అంటే అభివృద్ధి చెందిన దేశాల స్థితిని దాటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో సారీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల స్థితిని దాటి అభివృద్ధి చెందినటువంటి దేశాలకు స్థితివైపు పయనం చేసేటటువంటి దేశాలను ఎమర్జింగ్ ఎకనామీస్ అన్నాడు జిమ్ ఓనీల్ ఈ వ్యక్తి రెండు వేల ఒకటిలో ఈ ఎమర్జింగ్ ఎకనామీస్ ఏవైతే ఉన్నాయో వీటిని భూమి మీద ఉన్నటువంటి ఒక నాలుగు దేశాలని తీసుకొని బ్రిక్ అనేటటువంటి ఒక పదాన్ని ఇచ్చాడు ఆయన చెప్పినటువంటి అంశం కూడా ఏంటంటే లార్జెస్ట్ డెవలపింగ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా పరంగా కానీ ఆర్థిక వ్యవస్థ పరంగా కానీ అతిపెద్ద అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు సో నలభై ఒక్క పర్సెంట్ ఈ బ్రిక్ నాలుగు దేశాల్లో కలిపి నలభై ఒక్క శాతం జనాభా ఉంది భూమి మీద మొత్తం ఉన్న జనాభాలో నలభై ఒక్క శాతం ఈ దేశాల్లోనే ఉంది ఇప్పుడు ఇంకా పెరిగింది అది అలాగే ప్రపంచ జీడిపిలో ఇరవై నాలుగు శాతం జీడిపి అలాగే ప్రపంచంలో జరిగేటటువంటి ట్రేడ్ వాణిజ్యంలో పదహారు శాతం వాణిజ్యం కలిగి ఉంది అలాగే దీనికి బ్రిక్స్కి చైర్మన్షిప్ కూడా రొటేషన్ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది రెండు వేల ఇరవై మూడు సౌత్ ఆఫ్రికా రొటేషన్ చేసింది సో దీని తర్వాత మళ్ళీ బ్రెజిల్కి దగ్గరికి వెళ్తుంది అలా బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా మళ్ళీ ముందుకు వెళ్తారు అట్లా రొటేషన్ పద్ధతిలో జరుగుతుంది అయితే ఇటీవల కాలంలో డాలర్ మీద అధికంగా ఏర్ యూనో డిపెండ్ అయ్యి డాలర్ మీద అధికంగా ఆధారపడి వాణిజ్యం జరుగుతుంది ప్రపంచంలో దీన్ని తగ్గించడానికి బ్రిక్స్ దేశాలు కలిసి వాళ్ళే సొంతంగా ఒక కరెన్సీని సృష్టించుకుంటున్నారు న్యూ కరెన్సీ సిస్టమ్ని కూడా ఆ వ్యవస్థను వాళ్ళే తయారు చేసుకుంటున్నారు దీనివల్ల డాలరైజేషన్ అంటే డాలర్ మీద ఆధారపడడం అనేటటువంటి తగ్గుతుందట అలాగే ఒకవేళ టర్కీ జాయిన్ అయితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే డెఫినెట్గా టర్కీ వస్తే దానికి టర్కీ అనే దేశానికి గ్లోబల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంది సో ఈ ఇన్ఫ్లుయెన్స్ బ్రిక్స్ పనికి వస్తుంది దీంతోపాటు ఎమర్జింగ్ మార్కెట్స్లో మనకి ఆర్థిక సహకారం అనేటటువంటిది పెరుగుతుంది అలాగే టర్కీ పొలిటికల్ లెవరేజ్ ఇన్ యూ నెగోషియేషన్స్ యూరోపియన్ ఐరోపా సమాఖ్యలో టర్కీని మనము కీగా వాడుకొని మనం చేసేటటువంటి ఈ వాణిజ్య ఒప్పందాలు వీటికి సంబంధించి కొంత ఇన్ఫ్లుయెన్స్ని టర్కీ ద్వారా మనం ఐరోపా సమాఖ్యాలో పొందవచ్చు అయితే దీనివల్ల కన్సర్న్స్ ఏమున్నాయి అనుకుంటే కనుక ఈయు అండ్ నాటో అంటే ఐరోపా సమాఖ్యతో ఉన్నటువంటి ఇప్పుడు రిలేషన్స్ మన మనం వెళ్తే ఈయు అండ్ నాటో నాటో మళ్ళీ వేరుంది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు బ్రిక్స్కి కూడా తగిలే అవకాశం ఉంటుంది అలాగే టర్కీ క్రెడిబిలిటీ విత్ ఇన్ వెస్ట్రన్ ఎలియన్సెస్ అంటే ఈ పశ్చిమ దేశాలకు సంబంధించి ఇప్పుడు టర్కీ బ్రిక్స్లోకి వచ్చింది అనుకోండి టర్కీ ఇన్ఫ్లుయెన్స్ తగ్గచ్చు అది టర్కీకి ఇబ్బంది బ్రిక్స్కి ఏమి ఇబ్బంది మనం అనుకున్న స్థాయిలో టర్కీని వాడుకోలేకపోవచ్చు మనము టర్కీ తాలూకా మాట అక్కడ చెల్లకపోవచ్చు ఈ రెండు కూడా జరిగే అవకాశం ఉంది అలాగే డిప్లొమాటిక్ ఐసోలేషన్ ఫ్రమ్ వెస్ట్రన్ పవర్స్ అంటే పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో డిప్లొమసీలో టర్కీని కొంచెం దూరం పెడతారు బ్రిక్స్లో కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళతో సాన్నిహిత్యంలో ఉన్నటువంటి దేశాలను వేరే సమూహాల్లోకి రావడానికి ఇష్టపడరు ఈరోజు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా అదే కదా ఉక్రెయిన్ పోయి నాటాలో జాయిన్ అనగానే రష్యా కోపొచ్చింది అయితే ఇది ఏ మిలిటరీ ఆర్గనైజేషన్ కాదు కాబట్టి బట్ స్టిల్ ఎకనామీ పరంగా చైనా ఉంది కాబట్టి పాశ్చాత్య దేశాలు చైనా అని అంతగా ఇష్టపడదు సో అందులో కొంత ఇబ్బంది తగిలేటటువంటి అవకాశం ఉంది అయితే భారతదేశం తాలూకా స్టాన్స్ ఏంటి ఎక్స్పాన్షన్లో అని చూస్తే కనుక ఖచ్చితంగా భారతదేశం ఏ దేశం వచ్చినా వద్దని అన్నారు కానీ భారతదేశం ఎప్పుడూ ఏం చేస్తుంది కన్సెన్సెస్ బేస్డ్ అంటే దాని అర్థం ఏంటి ఈ బ్రిక్స్లో ఉన్నటువంటి మిగతా నాలుగు దేశాలు ఎలా చెప్తే అలా చేద్దాం మనం గోడ మీద పిల్లటైపు అనమాట ఎట్లా ఉంటే అట్లా ఉంటారు అంటే ఇండియన్ డిప్లొమసీ చాలా పవర్ఫుల్ ఎలా చేస్తారంటే మన వాళ్ళు పావు చావాలి కర్ర విరగకూడదు చూడండి ప్రపంచంలో ఏ దేశమూ లేదు రష్యాతో వ్యాపారం చేస్తూ అమెరికాతో కూడా సంబంధాలు కలిగి ఉన్న దేశాలు అతి అరుదు అతి పెద్ద దేశాల్లో మరీ తక్కువ కానీ భారతదేశం చేయగల కెపాసిటీ ఉంది ఎందుకంటే మనం ఎవరితో గొడవ పెట్టుకో మన దగ్గర గొడవ వస్తే మనం చెప్పాల్సిన సమాధానం చెప్తాం సో అందులో బేసిస్ కానీ బ్రిక్స్లో ఉన్నటువంటి భారత్ తప్ప మిగతా నాలుగు దేశాలు ఎలా చెప్తే అలా చేద్దామని మన వాళ్ళు ఆల్రెడీ చెప్పారు అయితే ఇది పదిహేనవ బ్రిక్స్ సమ్మెట్ జాన్స్బర్గ్లో ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో జరగనుంది అక్కడ ఈ విషయాన్ని చర్చిస్తారు దీంతోపాటు డెవలపింగ్ కంట్రీస్ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఒక గొంతుకుగా రిప్రజెంటేటివ్గా బ్రిక్స్ అనేటటువంటి సమాఖ్య మళ్ళీ కొత్త అవతారాన్ని ఇంకా కొంచెం బలోపేతం చేసుకోబోతోంది దాంతోపాటుగా బ్రిక్స్ స్పేస్ కన్సోర్టియం అను ఒకటి కనిపెట్టాలని భారతదేశం చెప్తుంది అంటే స్పేస్ కన్సోర్టియం అంటే ఇప్పుడు మన ఈ ఇస్రో చేస్తుంది కదా ఇలాంటి పరీక్షలకు సంబంధించి ఒక స్పేస్ కన్సోర్టియం అనేది ఉండాలి దీని మీద రకరకాల ప్రయోగాలు చేయాలి దాంతోపాటుగా స్కిల్ మ్యాపింగ్ అంటే స్కిల్డ్ పర్సనల్ ఐడెంటిఫై చేయాలి సాంకేతికత అలాగే విద్య దాంతోపాటుగా కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అంటే వాతావరణ పరిస్థితులు పర్యావరణానికి సంబంధించినటువంటి ఎఫర్ట్స్ వీటి మీద బ్రిక్స్ ఎక్కువగా మాట్లాడాలి అని ఈ అంశాలను మీదకి తీసుకొచ్చింది భారతదేశం దాంతోపాటుగా ఫ్యూచర్ రెడీ బై ఎన్హాన్సింగ్ కోఆపరేషన్ డిజిటల్ సొల్యూషన్స్ అండ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ బ్రిక్స్లో భారతదేశం చెప్పేటటువంటి ఇంకో అంశం ఏంటంటే రానున్నటువంటి భవిష్యత్తులో నూతన సాంకేతికతలు అనేవి వస్తాయి అవి వచ్చేటప్పటికి ఈ బ్రిక్స్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా రెడీగా ఉండాలి దాంతోపాటుగా డిజిటల్ పరిష్కార మార్గాలన్నిటిని కూడా వెతకాలి వీటిని ఖచ్చితంగా అభివృద్ధి చర్యల్లో భాగంగా ఈ డిజిటల్ ఇనిషియేటివ్స్ వీటిని వాడుకోవాలి బ్రిక్స్ దేశాలని కూడా భారతదేశం చాలా బలంగా చెప్తోంది సో ఇవన్నీ కూడా భారత్ చెప్పినటువంటి అంశాలు అయితే భారతదేశానికి బ్రిక్స్ ఏ విధంగా ఉపయోగము అంటే డెఫినెట్గా భారతదేశానికి స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అంటే వ్యూహాత్మకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇందులో అమెరికాతో మనం సంబంధాలు చేస్తాము రష్యా చైనాతో సంబంధాలు ఏర్పరచుకుంటాం సో బ్రిక్స్తో మనకి ఈ రెండు సాధ్యమవుతాయి అంటే రష్యాని చైనాని కలిపి ఒక చోట బ్రిక్స్లో పట్టుకోవచ్చు అమెరికాతో ఎలాగా మనకు ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు ఉండనే ఉన్నాయి వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఒక అవకాశం అనేది దొరుకుతుంది అలాగే జీ ట్వంటీలో కూడా ఖచ్చితంగా ఒక మంచి రోల్ ప్లే చేస్తుంది భారతదేశం సో దీనివల్ల ప్రపంచంలో వచ్చేటటువంటి ఆర్థిక విధానాల్లో భారతదేశం యొక్క పాత్ర అలాగే ప్రపంచ ఆర్థిక స్థిరత్వంలో భారతదేశం యొక్క మాట అనేటటువంటి ఉంటాయి ఇది కూడా త్రూ బ్రిక్సే చేయొచ్చు అలాగే వాయిస్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు గొంతుకుగా కూడా భారతదేశం ఉంటుంది అక్కడ దాని యొక్క పాత్రను అది పోషించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది దాంతోపాటుగా టెర్రరిజంకి ఎగెనెస్ట్గా అంటే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం చాలా పోరాటాలు చేస్తున్నాము సో బ్రిక్స్లో భాగంగా ఆ ఉగ్రవాదంకి వ్యతిరేకంగా మనం పోరాటం చేయడానికి అవకాశం దొరుకుతుంది ఎందుకంటే టర్కీ లాంటి దేశాలు కూడా పక్కనున్న ఇరాన్ ఇలాంటి దేశాల నుంచి కొంత ఇబ్బంది పొందుతున్నటువంటి దేశాలే సో ఇక్కడ మనకి టెర్రీజంలో హెల్ప్ దొరుకుతుంది సో కాబట్టి ఈ దేశాలన్నీ కూడా చాలా బలమైన స్టాండ్స్ తీసుకుంటే టెర్రరిజంకి ఎగెనెస్ట్గా పాకిస్తాన్ ఇరుకుని పెట్టడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది అలాగే ఆపర్చునిటీ టు ఇండియా టు ఎంగేజ్ యాక్టివ్లీ విత్ చైనా ఆల్రెడీ చైనాతో మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటే చైనాతో మనకున్నటువంటి సంబంధాల్లో భాగంగా ఈ యొక్క బోర్డర్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా మనం రిజాల్వ్ చేసుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది ప్లాట్ఫామ్లోగా బ్రిక్స్ సో ఇక్కడ మనము వేరే దేశాలను కూడా మధ్యవర్తిత్వం మన అనను కానీ సపోర్ట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇందులో భాగంగా మనం చెప్పవచ్చు అయితే బ్రిక్స్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఏంటంటే బ్రెజిల్ రష్యా ఈ మధ్యకాలంలో ఎకనామిక్ రెసిషన్ అంటే వాళ్ళ దేశాల్లో ఆర్థిక సంక్షోభం వస్తోంది కానీ చైనా ఇండియా మాత్రం అద్భుతమైనటువంటి జీడిపిలు సాధిస్తున్నాయి సో కాబట్టి ఇక్కడ మనకి ఈ రెండు దేశాలు మంచి జీడీపీని సాధిస్తూ ఆ దేశాల్లో సంక్షోభం ఉన్నప్పుడు బ్రిక్స్లో ఆ దేశాల యొక్క పాత్ర వచ్చేటప్పటికి కొంత ఇబ్బంది రావచ్చు సో వాటిని కూడా మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ మధ్య కాలంలో రష్యా ఈ యొక్క క్రిమియా ఎనెక్జన్ కానీ లేదా ఉక్రెయిన్ మీద చేసినటువంటి యుద్ధం కానీ అలాగే సిరియాలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఇవన్నీ బ్రిక్స్ మీద తెర మీదకి వచ్చి వాళ్ళు దాని మీద మాట్లాడాల్సి ఉంటుంది అప్పుడు భారతదేశానికి కొంత ఇబ్బంది కలగచ్చు ఎందుకంటే మనం రష్యా వైపు తీసుకోవట్లా ఉక్రెయిన్ వైపు తీసుకోవట్లా శాంతి శాంతి అంటాం శాంతి ఎప్పుడు వస్తుంది ఈ ఇరు దేశాలతో మాట్లాడి వాళ్ళు యుద్ధం చేయకపోతే వస్తుంది కానీ అది మనం చేయట్ల కానీ శాంతి వైపు వెళ్ళండి అని మాత్రం చెప్తున్నాం బ్రిక్స్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇది ఇరుకుని పెట్టేటటువంటి అవకాశం ఉంది అలాగే చైనా సౌత్ చైనా సీలో చాలా దేశాలతో వాడు బేసికల్గా ఏంటంటే చైనా వాడికి ఈ ప్రపంచం మొత్తం కావాలి ఈ భూమి ఇచ్చినా సరిపోదు వాడికి సో మొత్తం ఈ ప్రాంతాలన్నీ నాయ అంటాడు సో దక్షిణ చైనా సముద్రంలో కూడా చాలా దేశాలతో వాడికి టెరిటోరియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇది బ్రిక్స్ కంట్రీస్తో ఆ దేశాల తాలూకా సంబంధాలకు కూడా కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది ఎందుకంటే బ్రిక్స్లో చైనా ఉంది కాబట్టి ఈ మలేషియా లేదా సింగపూరు లేదా తైవాన్ ఇట్లాంటి దేశాలతో మనకున్న రిలేషన్స్ బ్రిక్స్లో మనం ఉన్నాం కాబట్టి కొంత ఇబ్బంది గురి చేసేటటువంటి అవకాశం ఉంది అలాగే కొత్తగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనే దాన్ని బ్రిక్స్లో తీసుకొచ్చారు ఇది చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది అంటే కొత్తగా లోన్స్ ఇవ్వట్లేదు మంచి మంచి లోన్స్ అలాగే పొటెన్షియల్ ప్రాజెక్ట్స్ని ఐడెంటిఫై చేయడంలో కొంత ఇబ్బంది కలుగుతుంది ఈ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్కి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి సో కాబట్టి అందులో కొంత ఇబ్బంది ఉంది అలాగే కంటిన్జెన్సీ రిజర్వ్ అరేంజ్మెంట్ అని మనకి ఐఎంఎఫ్ మాదిరిగా ఒకటి తయారు చేశారు ఈ బ్రిక్స్ దేశాల్లో ఏ దేశానికైనా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో కనుక ఇబ్బంది వస్తే ఈ కంటింజెన్సీ రిజర్వ్ లోంచి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని వాడతారు దీన్ని ఇప్పటివరకు టెస్ట్ చేయలేదు దీని తెర మీదకి తీసుకొచ్చి రెండు మూడేళ్ళు అవుతుంది కానీ దీని తాలూకా పనితీరుని మాత్రం ఏ దేశాలతో మనం చెక్ చెక్ చేయలేదు ఉదాహరణకి ఇప్పుడు బ్రెజిల్తో కొంత ఇబ్బంది పడుతుంది బ్రెజిల్ సో బ్రెజిల్తో ఇది టెస్ట్ చేయొచ్చు కానీ ఇప్పటివరకు దాన్ని టెస్ట్ చేయలేదు అయితే ప్రపంచంలో ఇప్పుడు ప్రొటెక్షనిజం పెరుగుతోంది ప్రొటెక్షనిజం నేషనలిజం అండ్ పాపులిజం ఈ మూడు పెరుగుతున్నాయి అంటే ప్రపంచీకరణకి వ్యతిరేకంగా పవనాలు ఇస్తున్నాయి ఉదాహరణకి ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అదే తెర మీదకి తీసుకొచ్చాడు ఆయన అంటే గ్లోబలైజేషన్ వద్దు అమెరికా తాలూకా రీసోర్సెస్ అమెరికాకే ఉండాలి వేరే దేశాలతో మనం పంచుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటి విషయాలే వస్తున్నాయి సో ఇలాంటి ప్రొటెక్షనిజం టెండెన్సీస్ ఎప్పుడైతే వచ్చాయో డెఫినెట్గా బ్రిక్స్లో ఉన్నటువంటి అన్ని దేశాలు ప్రపంచీకరణ వల్లే లాభపడుతున్నాయి ఒకవేళ ఇప్పుడు కనుక ప్రొటెక్షనిజం కనుక పెరిగి పాపులరిజం అండ్ నేషనలిజం కనుక పెరిగితే ఈ పాశ్చాత్య దేశాలైన అమెరికా ఇంకా యూకే ఇలాంటి దేశాలు గ్లోబలైజేషన్ని కనుక ఏ కొంచెం వ్యతిరేకించినా కూడా మన దేశంలో ఉన్న రంగం ఇతర రంగాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది సో బ్రిక్స్ దేశాలకి ఇది మరీ ఇబ్బందిగా మారేటటువంటి అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా బ్రిక్స్ దేశాలకు సంబంధించినటువంటి సవాలుగా మనం పరిగణించవచ్చు సో ఇందులో భాగంగా మన యూపీఎస్సీ రెండు వేల పదహారులో బ్రిక్స్కి సంబంధించి ప్రశ్నిచ్చాడు సో దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే హౌ ద రోల్ ఆఫ్ బ్రిక్స్ అవార్డ్ ఇన్ జియో పాలిటిక్స్ అంటే ఏ రకంగా గ్లోబల్ జియో పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్లో బ్రిక్స్ యొక్క పాత్ర వచ్చింది దీనికి ఉన్నటువంటి సవాళ్ళు అవకాశాలను ఇప్పుడున్న మల్టీలేటరలిజంలో తెలపండి ఇది పొటెన్షియల్ క్వశ్చన్ మనకు రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సో ఇది బ్రిక్స్కి సంబంధించినటువంటి అంశం మరొక కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్